అమ్మవారికి మొక్కుకున్నావా తల్లిని? నాకు కూడా ఆలోచన రాలే చూసావా? పద శిరీష, నిన్ను గుడి దగ్గర వదిలిపెడతాను. గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసి అఖండ దీపం వెలిగించి సూర్యోదయం వరకు ఆ దీపం ఆరకుండా చూస్తే హరిగారు పూర్ణాయుష్కులై ఆసుపత్రి నుంచి బయటపడతారు. ఇష్టం లేనట్టు మాట్లాడేది మాట వరకేరా, అవి మనసులో నుంచి రావు. మనసులో నుంచి వచ్చేవి ఇదిగో ఇవే. అయిన వాళ్ళు అభిమానించే వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే నీకు కూడా తెలియకుండా వచ్చేవే. వాళ్ళ మీద నీకున్న అభిమానాన్ని చెప్పేవి ఇవే. ఈ కన్నీళ్ళే మనసులోని అభిమానాన్ని మాటల్లో చెప్పలేకపోయినా కన్నీళ్లు చెప్పేస్తాయి. అన్నయ్యని ఎవరో చంపాలని చూశారని తెలిసింది. ఎవరక్క వాళ్ళు? అన్నయ్య ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళని వదలకూడదు. వాళ్ళ గురించి తర్వాత చూడొచ్చు, వదిలే. ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉందక్క? ప్రమాదమేం లేదు, గండెం గడిచింది. ఒక్కసారి అన్నయ్యని చూడొచ్చా? నీ అన్నయ్యని చూడటానికి నీకు అనుమతి వల్ల ఏంట్రా? అన్నయ్య మనల్ని చూస్తే రానివ్వడు కదా. అన్నయ్య రానివ్వడు, ఆయన మీద మనకున్న అభిమానం రప్పిస్తూనే ఉంటుంది. అన్నయ్య ఇంకా స్పృహలోకి వచ్చినట్టు లేడు. స్పృహలోకి వచ్చుంటే నేరుగా కాకపోయినా చాటి నుంచైనా చూద్దాం పద. మీరు పూజ చేసిన విధానం చూస్తుంటేనే హరిగారి మీద మీకున్న ప్రేమ అర్థమవుతోంది. రాత్రంతా నిద్ర లేకుండా పూజ చేసినా నీ మొహంలో అలసట లేదంటే పూజ చేయడంలో నీకున్న ఇష్టం అర్థమవుతోంది తల్లి. పూజ పూర్తయినట్టే తల్లి, ఇక నీ భర్త ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగదు తల్లి. అమ్మా, ఈ కుంకుమ తీసుకెళ్ళి హరిగారి నుదుటున పెట్టమ్మా, అంతా మంచే జరుగుతుంది. వస్తాను స్వామి. దీర్ఘ సుమంగళీ భవ, వెళ్ళిరా అమ్మా. పూజారి గారు, ఆ అమ్మాయి మన హరిబాబు గారు పెళ్లి చేసుకున్న అమ్మాయి కదూ? అవునమ్మా, హరిగారి మీద హత్యాప్రయత్నం జరిగింది కదా, తన భర్త క్షేమంగా ఉండాలని రాత్రంతా స్వామివారి సన్నిధిలో ఉండి పూజ చేసిందమ్మా. అవును అవునమ్మా. పోన్లేండి, ఆయన మంచితనానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దొరికింది. ఈ పూజ చేసింది హరి మీద అభిమానంతో కాదు, నా మీద అనుమానం వస్తే
హరిని చంపే మరో అవకాశానికి దూరమవుతాను అన్న భయంతో ఈ కుంకుమ అతను బ్రతకడానికి కాదు, చచ్చాక అతని మోహాన పెట్టడానికి కావాలి. ఇప్పుడెందుకు సరే పడుకో, నేను అలా కాసేపు అక్కడ ఉండొస్తాను. త్వరగా డాక్టర్ని పిలవండి. డాక్టర్ గారు వేరే కేసు విషయంపై ఇంతకు ముందే బయటికి వెళ్ళారు. ఎవరు ఎవరు నాకు ఆపరేషన్ చేసింది? చెప్పండి, ఎవరు నాకు ఆపరేషన్ చేసింది? ఆగిపోవాల్సిన ఈ గుండె మళ్ళీ కొట్టుకోవడానికి కారణం వాళ్లేనా, ఆ ఇంటి వాళ్ళేనా? అమ్మా చెప్పమ్మా, నేను మళ్ళీ బ్రతకడానికి కారణం వాళ్ళైతే. ఈ ప్రాణం నాకొద్దు, ఈ ప్రాణం నాకొద్దు. డాక్టర్ని నేను ఉండగా ఎవరు ఎందుకు ఆపరేషన్ చేస్తారు? నేనే చేశాను. నిజంగా నువ్వే చేసావమ్మా? నీకు అబద్ధం చెప్తానా అన్నయ్య, దగ్గరుండి ఆపరేషన్ దగ్గరుండి ట్రీట్మెంట్ అంతా నేనే చూసుకున్నాను. ఇప్పుడు నా మనసుకి కాస్త ప్రశాంతంగా ఉందమ్మా. కళ్ళు తెరవగానే భయం వేసింది. ఎక్కడ ఆ చేతులు నాకు ఊపిరిపోసాయో అని. ఆయన అభిమానం పొందలేకపోయినా అభిమానించడానికి కూడా పనికిరాని ఈ బతుకులెందుకక్క? ఆయన మారడు, ఈ జన్మకు మారడు. నువ్వు కళ్ళు తెరిచేదాకా మేమందరం నరకం చూశావురా? ఎవరికి ఏం ద్రోహం చేశావనరా? ఈ విధంగా నిన్ను చంపాలని చూస్తున్నారు? నమస్కారం హరిగారు. నమస్తే. మీ మీద అటాక్ జరిగిందని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది హరిగారు? మా చెల్లెలే ట్రీట్మెంట్ చేసింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. థ్యాంక్ గాడ్. ఎలా జరిగింది సార్? లైట్ కరెంట్ పోయిన టైంలో
ఎవరు అటాక్ చేశారు రామ్మా, నీ పూజ ఫలించింది. నా బిడ్డ కళ్ళు తెరిచాడు. హరి, నీకిలా జరిగిన దగ్గర నుంచి నీకు తగ్గాలని అమ్మాయి రాత్రంతా గుడిలో పూజలు పునస్కారాలు చేసొస్తోందిరా. నీకెవరి మీదన్నా అనుమానం ఉందా? లేదు. సరే, మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు ఎవరు ఏంటనేది ట్రేస్ చేసి పట్టుకుంటాం. లేదే శేఖర్, వాళ్ళని నేనే పట్టుకుంటాను. ఎదురుగా వచ్చే ధైర్యం లేక చీకటిలో చాటుగా దాడి చేసిన పిరికి పందలు. నా ఇంటికొచ్చి నా మీదే దాడి చేసే ధైర్యం వచ్చింది అంటే వాళ్ళ సంగతి నేనే తెలుసుకోవాలి. మేమున్నాం కదా సార్, నాకు నేను న్యాయం చేసుకోలేకపోతే నా వాళ్ళకి ఏం న్యాయం చేస్తాను? వాళ్ళ సంగతి నాకు వదిలేయండి. అలాగే సార్, మీ ఇష్టం. వస్తాం సార్, టేక్ కేర్. వస్తామమ్మా. Excuse me, doctor. Yes. May I come in? Yes, come in. Namaste, doctor. Namaste. Meeru. Na peru Subhadra, doctor. I'm also a doctor. Oh, kurchondi. Thank you. Operation chesindi meerena? Avun, doctor. I'm sorry. Hari garu ma annaya chala critical condition lo hospital lo join ayyaru. Ah. నర్సు చెప్పింది టైంకి మీరు అందుబాటులో లేరనేసరికి వితౌట్ యువర్ పర్మిషన్ మా అన్నయ్యకి నేనే ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. అందులో తప్పేముంది? ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడడం మన బాధ్యత. నేను లేకపోయినా నా హాస్పిటల్ ఒక మనిషి ప్రాణం కాపాడారు అంటే నాకు సంతోషమేగా. యు డన్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. చిన్న రిక్వెస్ట్ డాక్టర్, మా అన్నయ్యకి ట్రీట్మెంట్ చేసింది నేనే అని తెలియకూడదు. అదేంటి? మా మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, సో ప్లీజ్. ఓకే, ఇక మీ బ్రదర్కి ఏ ప్రాబ్లం లేదు. కొన్ని రోజులు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈరోజే డిశ్చార్జ్ చేస్తాను. తీసుకెళ్తారా? నో డాక్టర్, మా అన్నయ్యని ఇంకో 1 వీక్ హాస్పిటల్లోనే ఉండనివ్వండి. ఇంకా హాస్పిటల్లో ఎందుకు? ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే సరిపోతుందిగా. ఆయన ఇంట్లో ఉండడం మంచిది కాదు. అదేంటండి, ఎవరైనా హాస్పిటల్ నుంచి ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటారు. మీరేంటి ఇంటికి వద్దంటున్నారు? అన్నయ్యకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్లనే ఆయన మీద అటాక్ జరిగింది. అలాంటి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇంటి దగ్గర ఉండడమే సేఫ్ కదా. ప్రాబ్లం ఇంట్లోనే డాక్టర్, అందుకే డిశ్చార్జ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డాక్టర్, అట్లీస్ట్ వారం రోజులు అన్నీ ఇక్కడ ఉండేలా చూడండి. సరే, మీరంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్లే చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, ఉంటాను. ఇట్స్ ఓకే. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు కదమ్మా? ఈరోజు డిశ్చార్జ్ చేస్తారండి. సిస్టర్, సుభద్ర గారని పర్వతపురం డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారని తెలిసింది,
ఆమె ఎక్కడున్నారో కాస్త చెప్తారా? ఇంతకు ముందే డాక్టర్ గారితో మాట్లాడాలని ఆయన రూమ్కి వెళ్ళారు. అక్కడ వెయిట్ చేయండి. సుభద్ర గారిని కలిసి అసలు విషయం చెప్పాలి. వాళ్ళ కుటుంబానికి అంత ద్రోహం చేసిన నా ప్రాణం కాపాడిన దేవతమ్మ ఆమె. అందుకే జరిగింది చెప్పి సుభద్ర గారి కాళ్ళ మీద పడదామని వచ్చానమ్మా. బాంబు పెట్టింది నువ్వే అయినా, పెట్టించింది నా గణపతి వాళ్ళని చెప్తావుగా. అలా చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందమ్మా? నేను చేసిన పాపం చెప్తే మిగిలింది హరిగారు చూసుకుంటారు. ఏం చూసుకుంటారన్నయ్య? హరిగారినే ఎవరో చంపాలని చూశారు. ఇది నాకు తెలిసి ఆ గణపతి వాళ్ళ పని అయి ఉంటుంది. ఆయన ప్రాణాలే తీయాలని చూసిన ఆ గణపతి వాళ్ళకి నువ్వు ఇలా వాళ్ళ గురించి నిజం చెప్పాలని చూస్తున్నావంటే బ్రతకనిస్తారా? వద్దన్నయ్య, ఒకసారి నా అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డావు. మళ్ళీ నీకేదన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అది కాదమ్మా. నా మాట వింటావా లేదా? మళ్ళీ ఈ విషయం ఎవరికైనా చెప్పాలని చూసావంటే నా మీద ఒట్టే. శిరీష, నీ భార్య అయిన ముహూర్త బలమే నిన్ను కాపాడిందిరా. లేదంటే ఆ విధంగా నిన్ను చూశాక నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా చూస్తామనుకోలేదురా. పాపం వదిన నీ గురించి రాత్రంతా గుళ్ళోనే గడిపిందన్నయ్య. నువ్వు కళ్ళు తెరిచాకే వచ్చింది. అందరం నీ గురించి బాగా భయపడిపోయావన్నా. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. మా అన్నయ్యకి ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్? లేదు, కానీ ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండడమే మంచిది. ఇంకా వారం రోజులు ఉండాలా? ఉండాలి. గాయాలు పూర్తిగా మానే వరకు ఇక్కడే ఉన్నారు అంటే ఏ క్షణంలో ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. లేదు డాక్టర్ గారు, ఆయన్ని డిశ్చార్జ్ చేయండి. డిశ్చార్జ్ చేయాలా? ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదమ్మా. కోలుకుంటారు. ఇంటి దగ్గరే ఉంటే అందరం ఉంటాం కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నోనో, 1 వీక్ హాస్పిటల్లోనే ఉండాలి. హాస్పిటల్లో ఉంటే ఆయనకి సేఫ్టీ ఉంటుందా? ఇంటికే వచ్చి ఆయన్ని చంపాలని చూసిన వాళ్ళకి ఈ హాస్పిటల్లో ఉంచడం వల్ల ఇంకా అవకాశం ఇచ్చినట్లవుతుంది. మీరు ఆయన ఆరోగ్యాన్ని కాపాడగలరు కానీ
నలుగురు దాడి చేస్తే ఆయన ప్రాణాలు కాపాడగలరా? ఇది హాస్పిటల్ అమ్మా. 24 గంటలు ఇక్కడ మనుషులు తిరుగుతూ ఉంటారు. బయట సెక్యూరిటీ ఉంటుంది. మా హాస్పిటల్ కంటే మీ ఇల్లు సేఫ్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఇల్లే సేఫ్. ఆయనకి ప్రమాదం అని తెలిసింది కాబట్టి అందరం ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటాం. ఆయన్ని కాపాడుకోవడానికి మేమే కాదండి, మా ఊరే ఉంది. దయచేసి ఆయన్ని డిశ్చార్జ్ చేయండి. అది కాదమ్మా, డిశ్చార్జ్ చేసేయండి డాక్టర్. తను చెప్పేది నిజమే. నా ఇంటికన్నా నా వాళ్ళకన్నా నాకు సేఫ్టీ ప్లేస్ లేదు. కానీ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా సార్. ట్రీట్మెంట్ నా చెల్లెలిస్తుంది. నా ఇంట్లోనే ఒక డాక్టర్ ఉండగా నాకు భయమే ఉంది. నా భార్య అంతగా చెప్తుంది అంటే నా గురించి ఎంతో ఆలోచించి గాని ఆ నిర్ణయానికి వచ్చి ఉండదు. ఇక్కడ ఇంతమంది డాక్టర్లను వదిలేసి దీన్ని ఒక్కదాన్ని నమ్ముకుంటే ఎలారా? నాకు ఆపరేషన్ చేసి కాపాడగాలింది, రోజువారీ ట్రీట్మెంట్ ఇవ్వలేదమ్మా. డాక్టర్ గారు, మీరింకేం ఆలోచించొద్దు, నన్ను డిశ్చార్జ్ చేసేయండి. మేము ఇంటికి వెళ్ళిపోతాం. మీరంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు. ఆయన్ని చూసుకోవడానికి నేనున్నాను.